हेलो फ्रेंड्स, वेलकम बैक टू जेन्युइन कंप्यूटर्स। सो चाला मंदी एंक्वायरी कॉल चेस्तुन्नारु, कानी कोर्स गुरिंची वाला डाउट्स अड़गडान बंद चेसी, मैम मा फ्रेंड 6 मंथ्स कल्ला नेर्चुकोवडम अवुतदी, 1 इयर पड़तदी, आ 3 मंथ्स लो एट्ला नेर्चुकुंटाम, कुदरदु अनी ओकल्लु। मैडम मीदी 120 वर्ड्स पर मिनिट स्पीड अयिपोयिंदा, लेदा मीरू जॉब चेस्तुन्नारा, ఇవన్నీ అడుగుతున్నారు తప్ప సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం లేదు. నేను జస్ట్ ఏదో టైం పాస్కి 3 మంత్స్లో అయిపోతుంది అట్లా ఏదో చెప్పడం లేదు. నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకొకళ్ళు అయితే హై టాపర్ ఫుల్లీ టాలెంటెడ్ స్టూడెంట్కి అయినా సరే 3 మంత్స్లో రాదు మేడం. ఎవరెవరో గురించి మీకు ఎందుకండి, వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఇవన్నీ కూడా మీకు అనవసరం. మీకు ఇంట్రెస్ట్ ఉందా, నేర్చుకుంటున్నామా అంతే. ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్లలో నెల చెప్తారు వాళ్ళు 6 మంత్స్ పడుతుంది, 1 ఇయర్ పడుతుంది అని. కానీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఫీజు? మంత్లీ తీసుకుంటారు. బయట షార్ట్ హ్యాండ్కి మంత్లీ ఫీజు 1000 నుంచి 1500 ఛార్జ్ చేస్తున్నారు. సో చూసుకోండి, అక్కడే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 6 మంత్స్ అనుకోండి, అక్కడే మీకు సపోజ్ 1000 రూపీస్ ఫీజు అనుకోండి, 6000 అవుతుంది. అదే 1200 అయితే 7200 అవుతుంది కదా. అదంతా నేను దృష్టిలో పెట్టుకొని 3 మంత్స్లో మీకు కోర్స్ నేర్పిస్తాను అని చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఎలాంటి కంపెల్ చేయట్లేదు ఎవరిని కూడా. సో అది అప్ టు యూ. అంతేగాని ఫోన్ చేసి మేడం మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు, మా సార్ అలా అంటున్నారు, మా టీచర్ ఇలా అంటున్నారు, ఇలాంటివి మాత్రం దయచేసి అడగండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. నా టీచింగ్ ఎలా ఉంది అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తున్నారు కదా. మీకు టీచింగ్ నచ్చింది, కాన్సెప్ట్ క్లియర్గా చెప్తున్నారు అంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఎనీవేస్ ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వలేను, ఇంకా అంతకన్నా కూడా జాయిన్ అవ్వలేను అనుకున్న వాళ్ళ కోసం, అండ్ ఎవరైతే 3 మంత్స్లో అయిపోదు అని అన్న వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ అనేది యూట్యూబ్లో పెడుతున్నాను. 90 డేస్లో నేను షార్ట్ హ్యాండ్ కోర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను విత్ స్పీడ్. సో ఇది డే 1. ఆల్రెడీ ఇంత ముందు కూడా పెట్టాను, బట్ అది కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఇవాళ నుంచి చూసుకోండి, జూలై 20, 3 మంత్స్లో నేను మీకు స్పీడ్స్తో సహాది 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో సహా కోర్స్ అనేది కంప్లీట్ చేస్తాను. చలో షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? ఏదైనా సరే ఎక్కువ టైం తీసుకుండేదాన్ని కూడా మనం తక్కువ టైంలో ఫినిష్ చేయగలుగుతాం షార్ట్ హ్యాండ్ కనుక నేర్చుకుంటే. ఎందుకు తక్కువలో అంటే అదొక సింబాలిక్ రిప్రజెంటేషన్. మనం ఏదైనా సరే దాన్ని సింబాలిక్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము కాబట్టి మనకి టైం అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువలో అయిపోతుంది. సో ఈ షార్ట్ హ్యాండ్ అనేది మనం ఎక్కువగా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో ఆ వర్డ్ని ఎలా పలుకుతామో దాన్ని బేస్ చేసుకొనే మనం షార్ట్ హ్యాండ్లో ఆ వర్డ్కి సింబల్ అనేది ఇస్తాము. సో ఈ షార్ట్ హ్యాండ్ యొక్క ఫాదర్ వచ్చేసి ఐజాక్ పిట్మెన్. దీని గురించి కూడా చాలామంది కాల్ చేసి ఇదే ఎందుకు ప్రిఫర్ చేయాలి బుక్, అదే చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇదేందుకు, ఇది బేసిక్. అసలు మెయిన్ మనం నేర్చుకునే పిట్మెన్ బుక్కే ఇది, ఇన్స్ట్రక్షన్కి ఇది మెయిన్ బుక్. ఇంకా మీరు వేరే ఏదైనా ఫాలో అవుతా అంటే ఇంకా అది మీ ఇష్టం. మీకు షార్ట్ హ్యాండ్ కాన్సెప్ట్ క్లియర్గా రావాలి అంటే పిట్మెన్స్ ఇన్స్ట్రక్షన్ కీ అనే బుక్ ఉంటుంది, దాన్ని పర్చేస్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్ అనేది మెయిన్ ఈ బుక్ నుంచి, ఇదే మన మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇదే నేర్చుకోవాలి. అండ్ జనరల్గా ఇంగ్లీష్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. అందులో 5 వచ్చేసి వావెల్స్ ఉంటాయి, 21 కాన్సోనెంట్స్ ఉంటాయి. కానీ షార్ట్ హ్యాండ్కి వచ్చేసరికి మనకి 26 కాన్సోనెంట్సే ఉంటాయి, 12 అనేవి వావెల్స్ ఉంటాయి. ఈ కాన్సోనెంట్స్ 26 ఏంటి, 12 వోవెల్స్ ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఇంకా ఈ 26 కాన్సోనెంట్స్ని మనం 3 డైరెక్షన్స్లో రిప్రజెంట్ చేస్తాము. అవేంటివి? డౌన్వర్డ్, అప్వర్డ్, హారిజంటల్. డౌన్వర్డ్ అంటే ఇలా పైనుంచి స్టార్ట్ అయ్యి ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా రాయడం. అది ఇలా స్ట్రైట్గా అయినా రాసుకోవచ్చు, ఇలా స్లాంట్గా అయినా, ఇటు స్లాంట్ అయినా రాయొచ్చు, లేదా ఇటు స్లాంట్గా అయినా రాయొచ్చు. అది ఏదైనా సరే పైనుంచి స్టార్ట్ అయ్యి కిందికి రావడం. అదే అప్వర్డ్ అంటే ఇలా స్లాంట్గా ఇలా కింద నుంచి పైకి, ఎట్లయినా సరే కింద నుంచి పైకి వెళ్తే దాన్ని అప్వర్డ్ అంటాం.
హారిజంటల్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ డైరెక్షన్లో రాస్తే దేన్నైనా సరే దాన్ని మనం హారిజంటల్ రిప్రజెంటేషన్ అంటాము. ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్కి. అలా మనకున్న ఈ 26 కాన్సోనెంట్స్ని మనం 3 డైరెక్షన్స్లో రిప్రజెంట్ చేస్తాము. అంతే, ఈ 26 కాన్సోనెంట్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. అవేంటంటే స్ట్రైట్, కర్వ్. సో వీటిని మనం స్ట్రైట్ కాన్సోనెంట్స్, కర్వ్ కాన్సోనెంట్స్ అనము. స్ట్రైట్ స్ట్రోక్స్, కర్వ్ స్ట్రోక్స్ అంటాము. అయితే ఈ స్ట్రోక్స్ని కూడా మనం కొంత లెంత్తో రిప్రజెంట్ చేయాలి. ఎంత లెంత్ అంటే 1/3 పొజిషన్. అంటే ఈ లైన్ మొత్తంలో ఇది హాఫ్ కదా, కొంచెం పైనుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా కొన్ని అలా మనం 1/3 పొజిషన్లోనే మనం రిప్రజెంటేషన్ అనేది చేయాలి. 1/3 అర్థమైందా? 1/3 హాఫ్, హాఫ్ కన్నా కూడా తక్కువ కదా 1/3 అంటే, అందుకని 1/3. సో ఇక్కడ నుంచి మనం తక్కువలో రిప్రజెంట్ చేసుకుంటాము. సో ఇవి అసలు కాన్సోనెంట్స్ అసలు ఎలా స్టార్ట్ చేస్తాము. కాన్సోనెంట్స్ ఇప్పుడు మనం స్ట్రైట్ స్ట్రోక్స్, కర్వ్ స్ట్రోక్స్ అనేది నేర్చుకున్నాం కదా. అసలు ఆ కాన్సోనెంట్స్లో కర్వ్ స్ట్రోక్స్ ఏంటి, స్ట్రైట్ స్ట్రోక్స్ ఏంటి అనేవి చూద్దాం. సో ఫస్ట్ కాన్సోనెంట్ వచ్చేసి పి. పి అనేది మనం లైట్గా పి అంటున్నాం. సో అందుకని దీన్ని మనం పైనుంచి స్టార్ట్ చేసి కింది డైరెక్షన్లో ఇలా స్లాంట్గా గీసుకోవాలి. చూడండి, పైనుంచి ఇలా కింది డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో లైట్గా పెన్సిల్ అనేది లైట్గా పెట్టి డ్రా చేయాలి. బి, మనం బి అనేది కొంచెం ఒత్తి పలుకుతున్నాం. పీకి బీకి తేడా చూడండి. పి లైట్గా పలుకుతాం, బి కొంచెం ఒత్తి పలికినట్టుగా పలుకుతున్నాం కాబట్టి దీన్ని థిక్గా రిప్రజెంట్ చేయాలి. సేమ్ పీలాగే కాకపోతే థిక్గా. టి లైట్గా పలుకుతున్నాం కదా డౌన్వర్డ్ డైరెక్షన్ పైనుంచి కిందికి. డి ఒత్తి పలుకుతున్నాం కాబట్టి టీ లాగే రాయాలి, కాకపోతే థిక్గా రాసుకోవాలి. చే, మళ్ళీ మీకు ఇదో డౌట్ రావచ్చు, సిహెచ్ అని ఉంటుంది, మీరు చే అంటున్నాను. సిహెచ్ని మనం చే అని పలుకుతాము, అది బుక్లో కూడా అలానే ఉంది. సో చే అనేది ఈ డైరెక్షన్ నుంచి ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ ఇలా స్లాంట్ రాస్తాము, అది లైట్గా చే లైట్గా పలుకుతున్నాం. జే అనేది కొంచెం ఒత్తి పలుకుతాం కాబట్టి థిక్గా, సేమ్ చేలాగానే థిక్గా. కే అనేది హారిజెంటల్ డైరెక్షన్లో లైట్గా లెఫ్ట్ నుంచి రైట్కి. యాక్చువల్లీ మనం లైన్ మీదే గీయాలి, కానీ లైన్ మీద గీస్తే మనకు అది కనిపించదు కాబట్టి కొంచెం పైకని గీస్తాము. నెక్స్ట్ గే అంటే థిక్గా. కే ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో సేమ్ అలానే గే థిక్గా. నెక్స్ట్ రే. రే అనేది కింద నుంచి పైకి ఇలా అప్వర్డ్ డైరెక్షన్. వే అంటే మనం స్టార్టింగ్లో ఇలా చిన్న హూక్ ఇచ్చి ఇలా పైకి గీయాలి. అంటే ఇప్పుడు మనం రే అనేది ఎలా గీస్తున్నాం, ఇలా గీస్తున్నాం కదా ఈ రేని, దానికి చిన్న హూక్ ఇలా ఇచ్చుకోవాలి. సో హూక్ ఇస్తూ రే అనేది గీస్తే అది వే అవుతుంది. యాక్చువల్ మనం డబ్ల్యూ అంటాము, డబ్ల్యూనే దాన్ని వే అని చదువుతాము. నెక్స్ట్ వై అనే కాన్సనెంట్ని ఏ అంటాము. సేమ్ ఇదే రేకి ఇటువైపు హూక్ ఇస్తే, మనం ఇందాకేంటి ఇటు హూక్ ఇస్తే అది డబ్ల్యూ అయింది, అది ఇటువైపు హూక్ ఇస్తే అది వై అవుతుంది. చూడండి, హూక్ వై. హే అంటే హెచ్ అనే కాన్సనెంట్ని ఇలా పైన సర్కిల్ ఇచ్చి గీత ఇలా కిందికి రాస్తేనేమో దీన్ని డౌన్వర్డ్ హెచ్ అంటాము, అదే సర్కిల్ కింద ఇచ్చి ఇలా పైకి రాస్తేనేమో దీన్ని అప్వర్డ్ హెచ్ అంటాము. హెచ్ అంటే హే. సో వీటిలో మనం ఖచ్చితంగా ఇది లైట్ ఇది థిక్, ఇది లైట్ ఇది థిక్ అనేది మనం మెయింటైన్ చెయ్యాలి. లెంత్ కూడా మెయింటైన్ చెయ్యాలి ఖచ్చితంగా. అప్పుడే మీరు అది పి అనే కాన్సనెంట్ రాసానా, బి అనే కాన్సనెంట్ రాసానా అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు లైట్ థిక్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇవి స్ట్రైట్ స్ట్రోక్స్. సో కర్వ్స్కి వచ్చేసరికి ఎఫ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్లాంట్ అయ్యి ఇలా కర్వ్ తిరగాలి, అది ఎఫ్. ఇది లైట్, ఎందుకంటే ఎఫ్ లైట్గా పలుకుతాం. వి అంటే కొంచెం దీర్ఘ ఇచ్చినట్టుగా పలుకుతాం కాబట్టి ఎఫ్ రాసినట్టే, కాకపోతే థిక్గా రాయాలి. ఇత్ ఓపెన్ బ్రాకెట్ లైట్గా. ధీ కొంచెం ఒత్తుతున్నాం కదా థిక్గా. ఎస్ లైట్గా క్లోజ్ బ్రాకెట్. జెడ్ థిక్గా క్లోజ్ బ్రాకెట్. ఇష్ అంటున్నాం కదా, సో ఇలా
ఎఫ్ ని ఇటు వైపు స్లాంట్ చేసి కర్వ్ ఇచ్చినట్టు దాన్ని ఉల్టా చేస్తే ఇష్ వస్తుంది జి తిక్కుగా ఎం లైన్ మీద అంటే హారిజంటల్ డైరెక్షన్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ కి ఎండ్ అవ్వడం దాన్ని ఇంప్ అంటే ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇలా ఇస్తుంటాంగా వస్తుంది కదా దాన్ని ఇంప్ ఇంబ్ అంటాం కాబట్టి తిక్కు ఎమ్ని ఎమ్ని అక్కడ లైట్గా రాసినట్టు ఇటు సైడ్ వచ్చేసరికి తిక్కుగా రాసుకోవాలి నెక్స్ట్ ఎన్ అనే కాన్సనెంట్ని ఎమ్ని ఉల్టా చేస్తే ఎన్ దాన్ని తిక్కుగా రాస్తే ఇంగ్ నెక్స్ట్ ఎల్ ఎల్ అనేది ఇలా కింద నుంచి పైకి ఇలా రాసుకోవాలి ఆర్ అనేది పైనుంచి కిందికి ఇలా రాసుకోవాలి మీకు ఇవి కర్వ్ స్ట్రోక్స్ ఇవి స్ట్రైట్ స్ట్రోక్స్ యాక్చువల్లీ క్లాస్లో జాయిన్ అవుతే స్ట్రైట్ స్ట్రోక్స్ ఒకరోజు కర్వ్ స్ట్రోక్స్ ఒకరోజు చెప్తాను కానీ చాలామంది కొంచెం బేసిక్స్ కొద్ది గొప్ప తెలుసుకొని జాయిన్ అవుతున్నారు కాబట్టి ఎందుకు డే వేస్ట్ చేయాలి అని నేను రెండు కలిపి ఒకే దాంట్లో చెప్పాను ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అయితే ఈ కర్వ్స్ అనేవి అంటే స్టార్టింగ్ ఇప్పుడే క్లాసెస్ జాయిన్ అవుతున్నా అంటే ఇప్పుడే బేసిక్స్ వింటున్నాము అనే వాళ్ళకి ఈ కర్వ్స్ అనేవి ఎలా పడాలి అంటే ఎఫ్ నుంచి చూడండి ఈ రెండు లైన్ల మధ్యలో ఇలా ప్లస్ సింబల్ గీసుకోండి చూడండి ఈ కింద నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తే ఎఫ్ దీన్ని కొంచెం తిక్కుగా దిద్దితే వి ఇలా రాసుకుంటే ఎల్ ఇలా రాస్తే ఆర్ ఓకే ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో రాస్తే ఇష్యూ ఇవి వచ్చేస్తాయి అదే ఇంటూ సింబల్ పెట్టుకున్నారనుకోండి ఇలా దిద్దితే ఇత్ దాన్నే తిక్కుగా దిద్దితే ది ఇలా దిద్దితే ఎమ్ దాన్ని తిక్కుగా దిద్దితే ఇంపు ఇటు డైరెక్షన్లో ఇస్తే క్లోజ్ బ్రాకెట్ కదా అంటే ఏంటి ఎస్ దాన్ని తిక్కుగా దిద్దితే జెడ్ ఇది ఇంగ్ ఎన్ సో అలా మీకు ఈ కర్వ్ అనేది ఇంత క్లియర్గా నీట్గా మీకు పడాలి అంటే చూడండి క్లియర్గా కర్వ్ అనేది చూడండి ఎంత నీట్గా పడుతుందో ఇంత పర్ఫెక్ట్గా కర్వ్ మీకు పడాలి అంటే మీరు ఇలా పెట్టుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే అర్థమైందా సో కాన్సెప్ట్ అర్థమైందే అనుకుంటున్నాను కర్వ్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఎలా రాయాలి అనేది అర్థమవుతుంది అర్థమైందనే అనుకుంటున్నాను సో ఇవాళ మీ హోంవర్క్ వచ్చేసి యాక్చువల్లీ నాగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇలానే హోంవర్క్ ఇస్తాను సో ఎక్సైజ్ 2 అనేది ప్రతిదీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ట్రాన్స్క్రిప్ట్ చేశారు చూడండి ఆ కోడ్ ఇచ్చి కింద రాశారు మిగిలిన అవేంటియో మీరే ఐడెంటిఫై చేసి ప్రతిదీ అంటే ఈ ఒక్క షార్ట్ హ్యాండ్ అంటే ఈ ఒక్క వర్డ్ని ఈ ఒక్క లెటర్ని ఈ ఒక్క స్ట్రోక్ని 3-3 టైమ్స్ పెట్టుకొని రాసుకో అంటే పి రాసి పి అనేది పెట్టి పిపిపి అని దాన్ని 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం అలా ప్రతి కాన్సోనెంట్ని కూడా మీరు పెట్టుకొని 3-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి హోంవర్క్ చేయండి సో డే 1 అనేది ఫినిష్ అయింది నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డే ఇవి వాళ్ళకి డిక్టేట్ చేస్తాను కరెక్ట్గా రాస్తున్నారా లేదా అనేది చూస్తాను అదే డిఫరెన్స్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి జాయిన్ అవ్వని వాళ్ళకి హోప్ యు గైస్ గాట్ ది కాన్సెప్ట్ స్టార్టింగ్లో చెప్పాను నేనేం కోపంగా చెప్పలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అంతేగాని చాలా సిల్లీ రీజన్స్ అయితే చెప్పకండి ప్లీజ్ థ్యాంక్ యూ